ఇక వివరాల్లోకి వెళ్తే పేద బలహీన వర్గాలకు మేలు చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎం జగన్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరులో 43వ రోజు గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నేల ఈనిందా సముద్రం ఉప్పొంగిందా అన్న చందాన జరిగింది. 16వ డివిజన్ కార్పొరేటర్ జిజ్జివర్పు విజయ నిర్మల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ల నానికి స్థానిక మహిళలు, యువకులు, వైకాపా శ్రేణులు భారీ గజమాలలు వేసి గులాబీల వర్షం కురిపిస్తూ మహిళలు మంగళహారతులు పడుతూ గడప గడపకు ఆత్మీయ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, డీజే సౌండ్స్, కర్రసామతో వినూత్నంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఘనస్వాగతం పలికారు. చిన్నారులు జాతీయ నాయకులను స్మరిస్తూ వారి వేషధారణతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ఆళ్లనాని మాట్లాడుతూ సమాజంలో పేదలకు అండగా నిలబడుతూ వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ నోజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నౌకపై సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, వైకాపా సీనియర్ నాయకులు ఎంఆర్డీ బాలరాం, బండారు కిరణ్, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్గురునాథ్, కిలాడి దుర్గారావు, కార్పొరేటర్లు నున్నా స్వాతి శ్రీదేవి, పొలిమేర దాసు, సుంకర చంద్రశేఖర్, ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్, డింపుల్ జాబ్, పొలిమేర హరికృష్ణ, తంబి మట్ట రాజు, నిడికొండ నరేంద్ర, వైఎన్వి శివరావు, ఎల్లపు మోజేష్, మేతర సురేష్, అధికారులు, అనధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
స్థలం రాలేదు మీకు మరి నాకు కొంచెం టైం తెలి నేను కూర్చేస్తాను అవి నేను చూపించాలి కొత్తూరులో వచ్చింది కొత్తూరులో వచ్చింది ఇల్లు చూపించాలి తీసేనమ్మా కూర్చోండి మేడం.